వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వం ఓవైపు కరోనాపై పోరాటం చేస్తూనే మరోవైపు రైతాంగ సంక్షేమానికి చర్యలు చేపట్టిందన్నారు మంత్రి హరీష్ రావు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ విషయంలో రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని అన్నారు. కూపన్ల ప్రకారమే కొనుగోలు కేంద్రాల్లో రైతులు పంటను అమ్ముకోవాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని మిట్టపల్లి, పొన్నాల, రాఘవాపూర్, రావురాకుల, ఇర్కోడ్, చిన్నగుండవెల్లి గ్రామాల్లో మంత్రి హరీష్ రావు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇవాళ మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము గట్టి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ప్రజల సహకారం వల్ల ఇవాళ కరోనాను మన దేశం బాగా కట్టడి చేయగలిగింది. దీనికి రోగం మందు లేదు. మందు ఏమన్నా ఉన్నదంటే ఎవరింట్లో గాల్లం, మనం ఎక్కడోళ్ళం అక్కడ ఉండుడే దీనికి మందు. ఇవాళ కరోనాతో లోకమంతా బంద్ ఉన్నా రైతుకు మాత్రం మన ముఖ్యమంత్రి గారు తెరిచిపెట్టిండు, ఇబ్బంది లేకుండా చూసిండు. వాస్తవానికి వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంత మంచిగా వడ్లు కొంటలేరు, వ్యవసాయ ఉత్పత్తులను ఇంత బాగా పట్టించుకున్న పరిస్థితి లేదు. మీకోసం ఎరువులు, విత్తనాల కొనుగోలు కేంద్రాలు తీపిచ్చి పెట్టినాం, పురుగుల మందు దుకాన్లు కూడా రైతులు ఎవరైనా కూరగాయలు పండించే వాళ్ళకి ఇబ్బంది లేకుండా దుకాన్లు తీయించి పెట్టినాం. ఈ రకంగా మోటార్లు కాలిపోతున్నాయంటే కూడా వైండింగ్ దుకాణం కూడా ఒకటి తీయించి పెట్టినాం. అంటే రైతుకు మాత్రం ఎక్కడ ఇబ్బంది రానియలే. మరి మనం కూడా దీన్ని అర్థం చేసుకొని రైతులను కూడా సహకరించినట్టయితే ప్రభుత్వ ప్రయత్నం ఫలిస్తుంది, మీ అందరికి కూడా సహకారం దొరుకుతుంది. నేను లేట్ అయితే నాది కొనరేమో అనే డౌట్ అవసరం లేదు. ప్రతి గింజ, చివరి గింజ దాకా కూడా ప్రభుత్వం కొంటది కనుక ఎవ్వరూ ఆందోళన అవసరం లేదు. టోకెన్ తీసుకోండి, క్రమ పద్ధతిలో మీ ధాన్యాన్ని తీసుకొచ్చి సెంటర్లో అమ్మాలని చెప్పి రైతు సోదరులను కూడా కోరుకుంటూ